కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని, రాష్ట్రపతి మొదటి ప్రసంగం భారతదేశ రాజ్యాంగానికి, ప్రత్యేకించి మహిళలు ఆదివాసీల గౌరవానికి గర్వకారణమంటూ అభివర్ణించారు. దేశంలో మహిళా సాధికారతకు ఇదే నిదర్శనమన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విపక్షాలు అభిప్రాయాలను వ్యక్తం చేయాలని సూచించారు. విపక్ష నేతలు లేవనెత్తే అన్ని అంశాలపై తమ ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందన్నారు. సభ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ ప్రధాని కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారతదేశ బడ్జెట్ సాధారణ పౌరుల ఆశలు మరియు ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నిస్తుందని ప్రధాని అన్నారు. ఇండియా ఫస్ట్, సిటిజన్ ఫస్ట్ ఆలోచనతో ముందుకు వెళ్తామని మోదీ పేర్కొన్నారు. आज पहली ही संयुक्त सदन को वो संबोधित करने जा रही है. राष्ट्रपति जी का भाषण भारत के संविधान का गौरव है, भारत की संसदीय प्रणाली का गौरव है और विशेष रूप से आज नारी सम्मान का भी अवसर है और दूर सुदूर जंगलों में जीवन बसर करने वाले हमारे देश के महान आदिवासी परंपरा के सम्मान का भी अवसर है. न सिर्फ सांसदों को लेकिन आज पूरे देश के लिए गौरव का पल है कि भारत के वर्तमान राष्ट्रपति जी का आज पहला उद्बोधन हो रहा है और हमारे संसदीय कार्य में गत 6-7 दशक से जो परंपराएं विकसित हुई हैं उन परंपराओं में देखा गया है कि अगर कोई भी नया सांसद जब पहली बार सदन में बोलने के लिए खड़ा होता है तो किसी भी दल का क्यों न हो जो पहली बार बोलता है तो पूरा सदन उनको सम्मानित करता है, उनका आत्मविश्वास बढ़े उस प्रकार से एक सानुकूल वातावरण तैयार करता है, एक उज्ज्वल और